నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్కర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి, మనకి సెకండ్ టాప్ వర్షన్ కింద వస్తుంది. సో కీ స్టార్ట్, సో మనకి ఇది 2015 మోడల్కి సంబంధించిన బండి, సెకండ్ ఓనరు. వెహికల్ చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది, ఢిల్లీ రిజిస్ట్రేషను, కాకపోతే పెట్రోల్ వర్షన్ అండి. పెట్రోల్లో కూడా డిమాండ్ ఉంది, పెట్రోల్లో కూడా అడుగుతున్నారు ఈ మధ్య అని చెప్పి. బిల్కుల్ సౌండ్ లెస్ కండిషన్లో అయితే ఉందండి. వెహికల్ పూర్తి రివ్యూ డీటెయిల్ అంతా కూడా నేను చెప్తాను, ఎందుకంటే కెమెరామెన్ రాలేదు కాబట్టి నేను ఇప్పుడు నేనే వీడియో అయితే చేసి మీకు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చూపించాలి. సో పెట్రోల్లో మనకి యావరేజ్ కూడా ఈ వెహికల్ 18 వరకు టచ్ అవుతుందంట. సో చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, ఇంజన్ కూడా చాలా సౌండ్లెస్ కండిషన్లో అయితే ఉందన్న. సో ఇది మనకి టైటానియం వేరియంట్, ఢిల్లీలో చూసుకున్నట్లయితే సెకండ్ ఓనరు. సో తిరిగిన కిలోమీటర్లు కూడా చాలా తక్కువ కిలోమీటర్లు. ఫ్రంట్ డోర్ దగ్గర నుండి బ్యాక్ డోర్ గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నా, కిలోమీటర్స్ కూడా చాలా తక్కువ తిరిగింది. సో 48,000 కిలోమీటర్లు మనకి సర్వీసింగ్కి అయితే విజిట్ అయితే అయింది 2023 ఒకటో నెలలో, ఓకేనా. సో లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి బండికి. సో సేమ్ మనకి డీజిల్ వర్షన్లో ఎలా వస్తుందో పెట్రోల్ వర్షన్లో కూడా అలానే ఉంటుంది. సో కంప్లీట్గా వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన కిలోమీటర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు అన్న. కిలోమీటర్స్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్, చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. స్టీరింగ్ మీద ఎయిర్ బ్యాగ్ వస్తుంది, కో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది, క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. అదేవిధంగా ఇది ఓనర్లు వేయించుకున్నటువంటి లెదర్ సీట్ కవర్లు, 100కి 95% అబోవ్ అయితే ఉన్నాయి. క్లచ్ ప్లేట్లు బాగున్నాయి, బ్రేక్ బాగుంది, అదేవిధంగా రన్నింగ్ పికప్ కూడా చాలా బాగుంది. స్టార్ట్ కూడా సెల్ఫ్, సింగిల్ సెల్ఫ్లోనే, హాఫ్ సెల్ఫ్లోనే స్టార్ట్ అయితే అయిపోతుంది. జస్ట్ ఇలా మనం అన్నాం, వెహికల్ అయితే స్టార్ట్ కూడా అయిపోయింది, ఎటువంటి సౌండ్ నాయిస్ లేకుండా వెహికల్ అయితే స్టార్ట్ అయితే అయిందన్న. సో మీరు ఇక్కడ చూడొచ్చు, స్టీరింగ్ కూడా మనకి చాలా ఫ్రీగా ఉంది. ఆర్పిఎం కూడా మీటర్ చూసుకోవచ్చు అన్న, మీరు ఆర్పిఎం మీటర్ చూశారు కదా. సో నేను యాక్సిలరేటర్ ఇస్తా, డీజిల్లో మనకి ఇంత ఆర్పిఎం ఉండదు. సో ఇది పెట్రోల్ కాబట్టి పవర్ కూడా చాలా బాగుంది. సో అదేవిధంగా మీకు వెనక సిట్టింగ్ ఎలా ఉందనేది కూడా చూపిస్తున్నా, వెనక సిట్టింగ్ కూడా ఎలా ఉందనేది చూపిస్తున్నా. మీరు ఇక్కడ కంప్లీట్గా చూడొచ్చు లుక్ అనేది, చిట్కలు చాలా బాగున్నాయి. అదేవిధంగా పెట్రోల్లో ఎవరైనా రేర్గా ఎకోస్పోర్ట్ వాడేవాళ్ళు ఉంటే మిస్ అయితే అవ్వకండి, చాలా రేర్గా దొరుకుతాయి పెట్రోల్ వర్షన్ ఎకోస్పోర్ట్లు. మీకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఇప్పటికిప్పుడు ఎటువంటి పెట్టుబడి పెట్టక్కర్లేదు. జస్ట్ మీరు పెట్రోల్ కొట్టించుకొని బై రోడ్ హైదరాబాద్ వరకు తీసుకొని అయితే వెళ్ళిపోవచ్చండి. సో చూడొచ్చు మీరు డిక్కీ కండిషను, అన్ని డోర్లు గ్లాసులు, వెనక గ్లాస్ కూడా మీకు ఒరిజినలే ఉన్నా, ఓకేనా. సో ఇది మీకు బూట్ స్పేసు, మన డిక్కీ స్పేసు, ఫోర్డ్కి సంబంధించిన ఒరిజినల్ కార్పెట్, అదేవిధంగా వెనక సంబంధించిన లుక్ అయితే చూడొచ్చు మీకు ఎంత నీట్ చక్కటి కండిషన్లో అయితే ఉందో. సో వీడియో పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అదేవిధంగా వెనక మనకి వీల్ క్యాప్కి సంబంధించి కూడా మంచి నీట్ కండిషన్లో ఉంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. పెట్రోల్ వర్షన్స్లో మనకి బండ్లు అనేవి దొరకట్లేదన్న, చాలా రేరు ఎకోస్పోర్ట్లో, ఎందుకంటే కొన్నోళ్ళు మ్యాక్సిమం మోస్ట్లీ అమ్మరు. సో మొన్న మనం ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ అయితే చేసినాం, ఢిల్లీలోనే కియా సెల్టోస్ మనం సేల్ అయితే చేయడం జరిగింది. సో అందులో భాగంగా వెహికల్ మనం ఈ యొక్క ఓనర్ దగ్గర తీసుకోవడం జరిగింది, ఈ యొక్క ఎకోస్పోర్ట్ ఎక్స్చేంజ్ కింద. యాక్చువల్లీ ఇది చాలా వెయిట్ ఉంటుంది, నేను తీస్తున్న ఒక పక్కన ఫోన్ పట్టుకుంటున్నా, కానీ డిక్కీ ఈ మన బ్యానెట్ లేపాలని చూడండి ఎంత వెయిట్ ఉందో. బానెట్ ఒరిజినల్, ఇంజన్ చూసుకోవచ్చు, ఇంజన్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది పెట్రోల్ ఇంజన్. ఇప్పుడు వెహికల్ అయితే స్టార్ట్లో ఉంది, ఎటువంటి నాయిస్ అయితే లేదు. సో చూసారు కదా చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. టైర్స్ చూడొచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ పర్సంటేజ్తో ఉన్నటువంటి టైర్లు ఉన్నాయి. ఇది బ్యాక్ టైర్ చూపించాను, ఇప్పుడు మీకు ఫ్రంట్ టైర్ కూడా చూపిస్తున్నా, ఓకేనా. బాడీ లైన్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఎటువంటి రస్టింగ్ లేదు, ఎటువంటి యాక్సిడెంట్ లేదు. గ్రే కలర్, 2015 మోడల్, ఢిల్లీలో చూసుకున్నట్లయితే సెకండ్ ఓనరు. ఎన్ఓసీ ఇన్వాయిస్ ఇస్తా, లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాలి, ఇకపోతే ట్యాక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ సెపరేట్ ఉంటుంది. దీని ధర నా కమిషన్తో పాటుగా అదేవిధంగా ఎన్ఓసీ ఇన్వాయిస్ ఛార్జెస్ కలుపుకొని 4,00,000
48,000 గా అడుగుతున్నాను. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది, డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తా, కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. అదేవిధంగా దీని యొక్క రన్నింగ్ షాట్ వీడియో కూడా మీకైతే చేసి అయితే చూపిస్తా, దీని యొక్క రన్నింగ్ షాట్ వీడియో అయితే చేసి అయితే చూపిస్తా. ప్రజెంట్ మన ఢిల్లీ లొకేషన్లో అయితే ఉందన్న వెహికల్. సో ఇది మార్నింగ్ టైం అయితే తీస్తున్నా. ఈరోజు 10వ తారీఖు 2024 నవంబర్ అన్న. సో రన్నింగ్ ఏ విధంగా ఉంది లోపల అనేది కూడా మీకైతే చూపిస్తా. యాక్చువల్లీ ఒక్కడనే వచ్చినా లేకపోతే బయట దీని యొక్క రన్నింగ్ ఏ విధంగా ఉంది అనేది కూడా కంప్లీట్గా చూపించేవాడిని. ఏసీ కూడా సాధారణంగా పెట్రోల్ ఇంజన్స్లో కొంచెం ఏసీ అనేది నాకు డీజిల్తో పోల్చుకుంటే పవర్ అనేది కొంచెం తగ్గిద్ది. సో ఎకోస్పోర్ట్లు ఏంటంటే మెయిన్ ఫోర్డ్ అంటేనే మనకి ఏసీ అన్న. ఏసీ బిల్డ్ క్వాలిటీ రన్నింగ్ చాలా బాగుంటుంది, పికప్ కూడా బాగుందన్న, ఎటువంటి పవర్ ల్యాగ్ అనేది లేదు. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తా. ఫ్రెండ్స్, నా పేరు రోహిత్ అండి, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. ప్రజెంట్ మనం ఢిల్లీ వచ్చైతే వెహికల్స్ వీడియో అయితే షూట్ చేసి మనం కమిషన్ ద్వారా వెహికల్ అయితే సేల్ అయితే చేస్తాం. సో దీని ప్రైస్ కూడా 448 రూపాయలు ఇంక్లూడింగ్ కమిషన్ అండ్ ఎన్ఓసీ ఇన్వాయిస్ ఛార్జెస్ అన్న. ట్యాక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఉంటుంది. సో అదేవిధంగా యూపీ హర్యానా ఢిల్లీకి సంబంధించిన వెహికల్స్ కూడా నేను ఆంధ్ర తెలంగాణ అదేవిధంగా కర్ణాటకకు కూడా మనం సేల్ అయితే చేస్తూ ఉంటాం. సో చూడొచ్చు నేనైతే డ్రైవ్ అయితే చేస్తున్నా, చాలా సింపుల్ డ్రైవ్ అన్న. బ్రేక్స్ కానీ రన్నింగ్ కానీ పవర్ ల్యాగ్ కూడా ఏం లేదు. చాలా ఎక్సలెంట్ నీట్ కండిషన్లో అయితే ఉంది పెట్రోల్ ఇంజన్. ఏసీ కూడా చాలా చక్కగా వస్తుంది. 7032495428 నా నెంబర్ ఇది. అదేవిధంగా నా పేరు రోహిత్ అండి. అదేవిధంగా 8074478944 ఆల్రెడీ డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తా, బట్ ఈ రెండు నెంబర్లకు కనుక మీరైతే కాల్ కానీ ఎంక్వైరీ కానీ చేసినట్లయితే దీని యొక్క ఫొటోసు, వెహికల్ యొక్క డీటెయిల్స్, అదేవిధంగా ఫైనల్ ప్రైజు, ట్యాక్స్ ఎంత పడుతుంది, ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది మీ యొక్క ఏరియాలను బట్టి, మీ యొక్క ఆర్టీఓ కోడ్లను చూసుకొని నేనైతే కంప్లీట్గా మీకు ఫోన్ కాల్లో అనేది అప్డేట్ అయితే ఇస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ.